आंध्र प्रदेश प्रभुत्वं मुख्यमंत्री चंद्रबाबू मैनारिटी अभिवृद्धि की कट्टुबडि उन्नारनी मैनारिटी वेल्फेयर मिनिस्टर पल्ले रघुनाथ रेड्डी कमिश्नर इक्बाल विलेकर्ल समावेशंलो तेलिपारु। అంటే ముస్లిం మైనారిటీ పేద వర్గానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు, వారిలో పిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నారు। కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ మహిళ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, ఎవరైతే మా గైడ్లైన్స్ చూస్తారో, అటువంటి వాళ్ళకు 50,000 రూపాయలు 10,000గా 20,000గా 50,000 రూపాయలు అర్ధలక్ష అంటే కట్నం మాత్రం ఇచ్చినట్లు। కాబట్టి చంద్రబాబు నాయుడు మినిమం కట్నం ఇచ్చినట్లు ఆర్బర్ట్ కట్నం। కాబట్టి ఇక 50,000 రూపాయలకు ఇవ్వాలని చెప్పి నేను తీసుకున్నా। గతంలో 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అది కూడా సామూహిక వివాహాలనేటివి, కొంతమంది అని ఒప్పుకునేవాళ్ళు కాదు। ఇప్పుడు క్యాష్ ఇవ్వబోతున్నా, అమ్మాయి పేరుతో చెక్ ఇచ్చేస్తాం 50,000 రూపాయలు పెళ్లి చేసుకుంటే। ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ అభివృద్ధి చెందాలి అంటే, ఆర్థిక స్వావలంబన కావాలి అంటే విద్యలోను ఉపాధిలోను వాళ్ళకి అవకాశం కల్పిస్తేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పడం జరిగింది। ఈ సిఫార్సులన్నిటినీ ఆలోచనలోకి తీసుకొని ఏ విధంగా చేస్తే ముస్లిం మైనారిటీ అభివృద్ధి చెందుతారో దానికి అనుగుణంగా కొన్ని స్కీములు కొన్ని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రూపొందించింది। ఒకటి బాగా ఆందోళన కలిగించే అంశం ఏమంటే, ఈ రాష్ట్రంలో దాదాపు 67,700 ఎకరాల పైచిలుకు ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి। ఈ వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీస్ కాదు, ఇవి ఒక వ్యవస్థకు సంబంధించిన ప్రాపర్టీస్, ఇంకో విధంగా చెప్పాలంటే అల్లాకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి। ఈ వీటిలో దాదాపు 39,000 ఎకరాల పైచిలుకు అన్యాక్రాంతములు ఉన్నాయి। ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచన చేస్తోంది, ఎటువంటి పరిస్థితిలో కూడా వక్ ప్రాపర్టీస్ ఆక్రమణ నుంచి ఎంక్రోచ్మెంట్ నుంచి ఫ్రీ చేయాలి, ఈ ఆస్తులు కాపాడాలి, ఈ ఆస్తులను ఉపయోగించి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి ఉపయోగం చేయాలి, లబ్ధి చేకూర్చాలతో ముందు పోతున్నాం। అందుకని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 18 రిలీజ్ చేయడం జరిగింది। ఈ జీవో నెంబర్ 18 ప్రకారం కలెక్టర్ని అధ్యక్షునిగా చేసి ఎస్పీని సభ్యునిగా చేసి ఇతర ఉన్నతాధికారులు కూడా వాళ్ళు మెంబర్లుగా చేసి ఒక అధికారాలు ఇచ్చాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రాపర్టీస్ అన్ని కాపాడండి, ఒకవేళ ఎంక్రోచ్మెంట్ జరిగింటే క్రిమినల్ కేసు అయినా పెట్టి అన్ని లీగల్ మెథడ్స్ అవలంబించి ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేస్తాం। అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, ఈ జీవో నెంబర్ 18 ప్రకారం మీరు ప్రతి మంత్ ఒక రివ్యూ చేయండి, ఆ రివ్యూలో ఒక ప్రాపర్టీస్ కాపాడదానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలి, దీని మీద మీరు కృషి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దీనివల్ల ఒకటి ఆలోచన చేస్తున్నాం, ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఉండే స్థలాలను కాంప్లెక్స్కో కమ్యూనిటీ హాల్స్కో అదేవిధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్కో ఇచ్చి దాని మీద వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లిం మైనారిటీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ పేదలకు కానీ వాళ్ళ ఆలోచనతో ఉన్నాం। అదేవిధంగా ఎంక్రోచ్ అయితే వీలైన పరిస్థితుల గవర్నమెంట్ అయితే రెగ్యులరైజ్ చేసి అక్కడి నుంచి అమౌంట్ తీసుకుని ఒక ప్రాపర్టీస్ తీసుకోవడం, టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అయితే డిమాలిష్ చేసి ఆ ప్రాపర్టీ తీసుకునే ఆలోచనతో పోతున్నాం। చాలా చోట్ల నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, మాసం ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థలో ఉండే ప్రాపర్టీస్ అన్యాక్రాంతం కాకూడదని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది। దీనిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం, మా కమిషనర్ గారు ఇక్బాల్ గారు కూడా దాదాపు అన్ని జిల్లాలు తిరిగారు, అందరు కలెక్టర్లతో కూడా మీటింగ్లు ఏర్పాటు చేశారు, అందరి మంచి ఆదేశాలు ఇచ్చారు, రాత్రింబులు ఒకవైపు కష్టపడి పనిచేస్తున్నారు। నేను కూడా అన్ని జిల్లాలు రివ్యూ చేశాను, అవి ఒక ప్రాపర్టీస్ యొక్క అవసరం గుర్తించాం, తప్పకోకుండా వారిని కాపాడదానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం। ఇది చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రకారం